కందుకూరు విషాదంపై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. తన కళ్ళ ముందే ఇలాంటి ఘటన జరగటం కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ఈ రోజు మన మీటింగ్ వచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గాని రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన వాళ్ళు గాని ప్రాణాలు పోగొట్టుకోవడం ప్రాణత్యాగాలు చేయడం చాలా విచారకరం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఆ కుటుంబాలకు అండగా ఉంటా. ఏది ఏమైనా చనిపోయిన కుటుంబాలకి ఇంకా ఒకటి తెలిపితే అందరికి కూడా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయలు పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేస్తాం. రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఇక్కడే ఉండి వాళ్ళందరికీ పార్టీ పరంగా అంత్యక్రియలన్నీ కూడా జరగడానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు పూర్తిగా సహకరించే విధంగా చేస్తాం. ఎవరైనా వాళ్ళు ఇంజురీస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు నాగేశ్వరరావు చెప్తున్నా ఎక్కడే ఉంటారు, మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకునే వరకు వారికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూనే అదే మాదిరిగా ఆర్థిక సహాయం కూడా చేస్తాం. వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలుంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదివించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి మీ ప్రగాఢ సానుభూతి తెలియజేసి కోరుతూ అందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటించారు. దయచేసి అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళా మోటార్ బైకుల్లో వెళ్ళినప్పుడు కానీ మీ మీ ఇళ్ళకు పోయే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు.